హన్మకొండ జిల్లా దామెర క్రాస్ రోడ్ లో నూతనంగా నిర్మించిన ప్రతిమ ఆసుపత్రి మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజలు చేసి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 7 ఏళ్ల కింద తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు తేడా గమనించాలని అన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించామని చెప్పారు. డెబ్బై వేల టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహించే నీళ్లుని. ఈ మాట నేను ఎందుకు మనం చేస్తూ ఉన్నా అంటే, ఇది మెడికల్ రంగానికి సంబంధించింది కాదు, కానీ దేశానికి సంబంధించింది. నేను ఎందుకు ప్రత్యేకించి మనం చేస్తూ ఉన్నా అంటే, ఇన్ని వనరులు వసతులు, ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వ్యవసాయ అనుకూల భూమి కలిగి ఉన్న ఈ దేశం, మీరందరూ మెడికల్ విద్యార్థులు కావచ్చు, ఇంకో విద్యార్థులు కావచ్చు, ఇంకో యంగ్స్టర్స్ కావచ్చు, మెక్డొనాల్డ్ పిజ్జా మెక్డొనాల్డ్ బర్గర్ మనం తింటా ఉన్నాం. దయాకరావు గారు, అక్కడ ఉండబడే నాయకులు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా నాకు చెప్పినారు, ఒక డయాలసిస్ సెంటర్ కావాలని. వైద్య శాఖ మంత్రి గారు నేను ఆ రోజు రిక్వెస్ట్ చేశాను, వారు శాంక్షన్ కూడా చేశారు. బహుశా దసరా మర్నాడు ఎప్పుడో పోయి దాన్ని ఇనాగ్రేట్ కూడా చేసేస్తారు. ఆ రకంగా అటవీ ప్రాంతంలో ఆ సేవలు కూడా మనకు వస్తాయి. వరంగల్ వాసులకు, ఒక వరంగలే కాదు, ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల, ఈ వరంగల్కు వచ్చేటువంటి, గత ఎంజీఎం హాస్పిటల్కి వచ్చేటువంటి, వరంగల్ పరిసరంలో, వరంగల్ ఇన్ పర్టికులర్, వరంగల్ ఇన్ జనరల్, వరంగల్ పరిసరంలో ఉండేటువంటి ప్రజలకు నేను అద్భుతమైన శుభవార్త గతంలో తెలియజేసినాను. ఇక్కడ హైదరాబాద్ను మించినటువంటి 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్ మెడికల్ సిటీ పేరిట ఇక్కడ వస్తూ ఉంది. అది కాకతీయ మెడికల్ కాలేజీ ప్రాంగణాన్ని, ఆ పక్కనే ఉండేటువంటి సెంట్రల్ జైల్ని తీసుకొని మొత్తం దాదాపు ఒక 180-190 ఎకరాలలో ఇక్కడ మనం దాన్ని టేకప్ చేసినాం. వరంగల్ని తీసుకురావాలని చెప్పి హైదరాబాద్లో అనేక సంస్థలు ఉన్నాయి కాబట్టి, గతంలో కడియం సిఆర్ గారు మిత్రులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను వారిని కోరడం జరిగింది. వారు కూడా చాలా ప్రయత్నాలు చేసినారు, అనేక విద్యా సంస్థలు తెచ్చినారు. తెలంగాణ రాష్ట్రం యొక్క హెల్త్ యూనివర్సిటీని కూడా మనం వరంగల్లోనే డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం పెట్టుకోగలిగినాం. అదేవిధంగా ఈ మెడికల్ సిటీ ఏదైతే ఉందో 2000 పడకలతో ఉంటుంది, 24 అంతస్తులలో ఆ బిల్డింగ్ ఉంటుంది. అంటే వరంగల్ 24 అంతస్తు మీదకి ఎక్కి చూస్తే హైదరాబాద్ కనబడే పరిస్థితి ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి సదుపాయం వరంగల్ ఆ హైట్కి వెళ్ళిపోతుంది. అంత గొప్ప మెడికల్ ఫెసిలిటీ నాకు ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినారు. నేను ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కూడా పోతా ఉన్నాను, ఆ నిర్మాణం ఎట్లా జరుగుతుంది ఏంటని తెలుసుకోవడానికి.